మనం తినే ఆహారమే కాదు మధుర ఫలాలు కూడా విషతుల్యమేనా అంటే అవుననే సమాధానం వ్యవస్తోంది ఏంటి ఆశ్చర్యంగా ఉందా కానీ ఇది నిజం సహజ పరిపక్వతో కూడిన పంటలకు కాలం చెల్లింది వ్యాపార రంగంలో పెరిగిన పోటీతత్వం కారణంగా మధుర ఫలాలు కృత్రిమ పరిపక్వం చెందుతున్నాయి ఈ నేపథ్యంలో ఫ్రూట్ మార్కెట్ సందర్శించిన ప్రైమ్ నైన్ న్యూస్ బృందానికి నమ్మలేని నిజాలు బయటపడ్డాయి కార్బోహైడ్రేట్తో పండ్లు మాగపెట్టడాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ నిఘా నేత్రానికి చిక్కాయి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం పండ్లలో రారాజు మామిడికి కడప జిల్లా ప్రసిద్ధి ఇక్కడ పండించే మామిడి పండ్లకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఈ ప్రాంతంలో పండించే పండ్లు సహజ పరిపక్వతతో ఉంటాయన్న భావన ఉంది మామిడి తోటలను అధికంగా కడప జిల్లా రైల్వే కోడూరులో ఎక్కువ మంది సాగు చేస్తారు అయితే సీజన్ మొదలైన సహజ పరిపక్వతతో కూడిన పండ్లు మార్కెట్లోకి రావడం కాస్త ఆలస్యమవుతోంది ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షానికి మామిడి పూత రాలిపోయింది ఆ తర్వాత కూడా గాలులతో కూడిన వర్షానికి దశలో ఉన్న మామిడికాయలు నేలరాలాయి దీంతో మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది అకాల వర్షం అన్నదాతల నడ్డి విరిచింది వంద కోట్ల మేర నష్టాన్ని తెచ్చిపెట్టింది ఈ నేపథ్యంలో అరకొరగా పండిన పంటలు మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే ఉంది ఇది వ్యాపారులకు వరంగా మారింది వ్యాపారాల్లో నెలకొన్న పోటీతత్వం కారణంగా పండ్లను తామే ముందు మార్కెట్లోకి తెచ్చామని నిరూపించే పనిలో పడ్డారు ఇందుకోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు సహజత్వంగా పండ్లు పరిపక్వత చెందాలంటే ఏడు నుంచి ఎనిమిది రోజుల సమయం పడుతుంది అయితే రసాయనాలతో ఒక రోజులోనే కాయ పండుగ మారుతుంది దీంతో వ్యాపారులు అధిక శాతం మంది రసాయనాల వాడకాన్ని వినియోగిస్తున్నారు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన మామిడి నిమ్మ సపోటా పైనాపిల్ అరటి వంటి వాటిని రసాయనాలు పెట్టి పండ్లుగా మార్చేస్తున్నారు రసాయనిక ఎరువుల వాడకంతో పండించే పంటలు ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వాడే రసాయనాల వల్ల ఆహార పదార్థాలు విషతుల్యంగా మారుతున్నాయి దీనికి తోడు ఆరోగ్యాన్నిచ్చే ఫలాల పరిస్థితి కూడా అలాగే తయారైంది కాయలను పండ్లుగా మార్చేందుకు రసాయనాలు వాడుతుండడంతో పండ్లు సైతం విషపూరితంగా మారుతున్నాయి వాటిని తినడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు వెల్డింగ్ చేసేందుకు ఉపయోగించే కార్బైట్ రసాయనాన్ని పండ్లను మాగబెట్టేందుకు వ్యాపారులు వినియోగిస్తున్నారు మాగబెట్టేందుకు కాయల్లో పెట్టిన కార్బైడ్ రాయి ముక్కలు సైతం కరిగిపోతున్నాయంటే ఆ రసాయనం పవర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు తినే ఆహారం వల్ల తల్లిపాలే కలుషితమయ్యాయని ఇప్పటికే పలు పరిశోధనా సంస్థలు వెల్లడించాయి క్రోవస్తులకు సంబంధించినటువంటి మైనం ఆ పూతపోయడం ఏంటి అంటే వాళ్ళకి షైనింగ్ తీసుకురావడం కోసం కానీ అవన్నీ జనాలు గనక సరిగ్గా కనుక అంటే వాళ్ళని తీసుకొని వచ్చి సరిగ్గా వాష్ చేయకుండా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే పూర్తిగా కూడా ఆరోగ్యమంతా పాడైపోయేదానికి అవకాశం ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫుడ్ క్వాలిటీ అండ్ మోనిటరింగ్ ఏదైతే వ్యవస్థ ఉందో వాళ్ళు కేవలం కూడా జస్ట్ వీళ్ళ కాడ ప్రతి కాడికి వచ్చి లంచాలు తీసుకోవడము ప్రతి హోటల్కి వచ్చి ఏం జరిగిందో వరకు షో ఆఫ్ చేయడం డబ్బులు తీసుకోవడం వరకే పరిమితం అవుతున్నారు కానీ ఏదో మీడియానో మరొకరు మరొకరు ప్రశ్నిస్తారన్నటువంటి ఒక ఆలోచనతో కేవలం ఒక హోటల్ని ఏదైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండానో ఇవ్వడంలో జాప్యం చేయడం ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో సీజ్ చేసామన్నట్టుగా చేయడం తప్పితే నిజంగా వీటి మీద దృష్టి పెట్టి నిజంగా జనాల ఆరోగ్యం పూర్తిగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది దాన్ని ఏదైనా చేద్దామన్నటువంటి ఆలోచన పొరపాటున కూడా రావట్లేదు ముందుగానే ఈరోజు కరోనా ఈ పరిస్థితుల్లో కరోనా కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఈ సందర్భం ప్రతి ఒక్కరు కూడా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే దానికి చూస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో అవి పూర్తిగా కూడా విషపీరితమవుతూ ఉంటాయి అవి తీసుకుంటే ఎలా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వగలరు జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీటి మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ టైంలో కూడా మీరు ఇట్లాంటి దరిద్రమైనటువంటి పనులు చేసుకుంటా కేవలం లంచాలు వస్తే చాలు మనకు ఆ పూట గడిస్తే చాలు అన్నటువంటి పరిస్థితి మీరు ఎప్పుడైతే మారకుండా ఉంటారో పూర్తిగా కూడా ఇబ్బంది పడేటువంటి పరి మనకు కావాల్సింది ఇప్పుడు ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా యంత్రాంగాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు దీని మీద చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలు చేయడంతో పాటు త్వరితగతిన దీనికి పరిష్కారాలు చూపించగలగాలి మరోవైపు ఇంత తతంగం సాగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు దీంతో వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం వ్యాపారులు చివరకు తినే పండ్లను సైతం విషపూరితంగా మార్చేస్తున్నారు అసలే వేసవికాలం కావడం ఆపై కరోనా విజృంభిస్తున్న తరుణంలో పండ్ల రసాల కోసం రసాయనాలతో తయారు చేసిన పండ్లనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పండ్లను వాడడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను తినడం ద్వారా జీర్ణకోశ వ్యాధులు పేగుల్లో సున్నితమైన పొరలు దెబ్బతినడం అల్సర్ శ్వాసకోశ వ్యాధులతో పాటు విరేచనాలు కీళ్లనొప్పులు మహిళల్లో ప్రధానంగా గర్భకోశ వ్యాధులు క్యాన్సర్ వంటి వ్యాధులు అధికంగా వచ్చే అవకాశముందని వైద్య వర్గాలు చెబుతున్నాయి అధికారుల పర్యవేక్షణ లోపించడం వలనే వ్యాపారస్తులు వీటిని వినియోగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి దెబ్బతింటుందో మాగిన మామిడి పండు మాదిరి కనపడుతుంది కానీ అది లోపల అయితే అట్లే ఉంటుంది పైకి మాగినట్లు కనపడుతుంది అది మినమినమైనలాడుతూ తెల్లగా ఉంటుంది ఇది ఈ విధంగా దీన్ని తీ తీసుకోవడం వలన క్యాన్సరు ఊపిరితిత్తుల సంబంధము జీర్ణాశయ సంబంధం వ్యాధులు ఇవన్నీ కూడా వస్తాయి ఇంకా పిల్ పిల్లలకైతే శ్వాసకోశ ఇబ్బందులు విరేచనాలు చేస్తాయి గర్భిణులకు అబార్షన్ జరిగే అవకాశం కూడా ఉంది ఈ రెండు వేల పదహారులో హైకోర్టు తీర్పు ప్రకారము దీన్ని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా నిషేధించినాయి చాలా దేశాలు కాల్షియం కార్బరైడ్ను కానీ ఇతలిన్ను కానీ వాడి పండ్లను మాగబెట్టకూడదని నిర్ణయించినాయి దాని ప్రకారము చర్యలు కూడా తీసుకుంటున్నారు అయినా కూడా వ్యాపారస్తులు దృష్టితో ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఇది జరుగుతుంది ఆహార కల్తీ చట్టం నలభై నాలుగు ప్రకారము ఈ విధంగా కలిపి అమ్మడం ఇతలిన్ వాయువును వాడడం నేరము అయినా కూడా ఆ ఆహార కల్తీ వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోవడం వల్ల పట్టించుకోకపోవడం వలన ఇది జరుగుతోంది ఇది కార్బైడ్ కాల్షియం కార్బైడ్ వాడని పండు ఏ విధంగా ఉంటుందంటే లేత కలర్లో ఉండి లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఆ విధంగా ఉండే పండును మనం చూసి తీసుకోవాలా అది గమగమ వాసనలు వస్తూ ఉంటాయి ఈ కాల్షియం కార్బైడ్ కనపడి పసుపు పచ్చగా ఉంటాయి కానీ గట్టిగా మినమినలాడుతూ బాగా మెరుస్తూ ఉంటాయి కానీ దానివలన అది ముక్కు దగ్గర పెట్టుకుంటే తప్ప మామిడి పండు ఏది ఏమైనా ఇప్పటికే తినే తినుబండారాలన్నీ విషపూరితమే అన్నదే అక్షర సత్యం ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి విషపూరిత పండ్లుగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు